ఎనిమిదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని ప్రధాని మోదీ ప్రకటనలకే పరిమితమయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాల కల్పనపై విమర్శలు చేస్తున్న భాజపా నేతలు కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పి ఓట్లు అడగాలని సవాలు విసిరారు. మరి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తానని ఇచ్చున్నాడు. 2000 రూపాయలు పెన్షన్ కేసీఆర్ ఇస్తే బీజేపీలు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్న దగ్గర ఎంత ఇస్తున్నా తెలుసా? 600 అంటే బీజేపీని గెలిపించి మనం 600 పెన్షన్ తెచ్చుకోవాలనా? ఒకసారి ఆలోచించండి మీరు అద్దరు. 600 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు, మన దగ్గర 2000 3000 ఇస్తా ఉన్నాం. ఆడబిడ్డ పెళ్ళైతే 100000 రూపాయలు ఇస్తున్నాం కదా. వాళ్ళు బీజేపీలు ఉన్న దగ్గర ఏమన్నా 100000 రూపాయలు ఇస్తున్నారో ఒకసారి చూసుకోమని. ఒకసారి కూసుల దగ్గర మాట్లాడండి, మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, మీరు అడగండి. ఈరోజు మనం ప్రతి దగ్గర కూడా మన దగ్గర రైతు చనిపోతే ఇంతకుముందు ఎవరు అడిగే వాళ్ళు కాకుండా ఆ కుటుంబం రోడ్న పడుతుండే అప్పులు ఎట్లా కడుతుందో తెలియకుండా. కానీ ఈరోజు రైతు చనిపోతే 500000 రూపాయలు తినవరం అయ్యే లోపల ఇంటికి పంపిస్తున్నాడు కేసీఆర్. ఇది కాదా మనసున్న మనిషి చేసిన పని? మరి మీ బీజేపీలు ఉన్న దగ్గర ఏమైనా చేస్తున్నారా? ఒక్కటి అడుగుతున్నాను నేరుగా బీజేపీ నాయకులకు అందరికీ, ఈరోజు కేసీఆర్ గారిని ప్రశ్నించడం కాదు, మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఏవి ఉద్యోగాలు? ఎందుకంటే మా తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. మా పసునూరుకు వచ్చిన ఉద్యోగాలు లెక్క చెప్పి ఓట్లు అడగండి ఈరోజు. కానీ అది మాత్రం ఎత్తారు. కానీ 130000 ఉద్యోగాలు నింపి ఇప్పటికే 90000 ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ని మాత్రం ప్రశ్నిస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఒక్కసారి ఆలోచించండి.